వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. తమ అధినేత చంద్రబాబుపై చెత్తవాగుడు వాగితే చంపడానికైనా చావడానికైనా తాము సిద్ధమేనని చెప్పారు. 100 మందితో సూసైడ్ బ్యాచ్ ని తయారు చేశామని అన్నారు. చంద్రబాబు జోలికి కానీ ఆయన కుటుంబం జోలికి కానీ వస్తే ఎంతకైనా తెగిస్తామని చెప్పారు. చంద్రబాబును తిడితేనో టీడీపీ ఆఫీసులపై దాడి చేస్తేనో పదవులు వస్తాయనే భ్రమంలో నుంచి బయటకు రావాలని చెప్పారు. సీనియర్ నేతలను కాదని జోగి రమేష్ को मंत्री पदवी एला वच्चिंదని ప్రశ్నించారు. నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 20 అంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, పక్కన తెలంగాణలోనే కాదు, యావత్ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే పండుగ చేసుకునే రోజు. అది చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా మరి నేను కానీ నాగుల వీరయ్య గారు కానీ అనేక కార్యక్రమాలు పశ్చిమలో చేయడమే కాకుండా ఇవాళ మేము కృతజ్ఞత, నాకు ఎమ్మెల్సీ, ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు ఒక కృతజ్ఞత అనేది ఉండాలి మనిషిలో. మనల్ని ఈ స్థాయి మన కన్న తల్లిదండ్రులుగా మనం ఎలా కృతజ్ఞత పొందామో, మన పేరు ప్రఖ్యాతులు రాష్ట్రం మొత్తం కూడా ఇచ్చినటువంటి వ్యక్తులకు కూడా కృతజ్ఞతలుగా ఉండాలి. మరి దాని మీదే నేను కానీ నాగుల వీరయ్య గారు కానీ ఆలోచించి మరి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని పెట్టడమే కాకుండా దాదాపు 500 మందికి చీరలు పంచి కేక్ కటింగ్ చేసి మేమిద్దరం ఈరోజు మా నాయకులతో పాటు పాలాభిషేకం, అది కూడా పంచామృత, ఆవు పాలు, ఆవు నెయ్య, తేనె ఇవన్నీ కలిపి ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేశాము. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకులకి, చెత్త వాగుళ్ళ వాగే వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏంటంటే నేను గారి, నాతో పాటు మా సోదరుడు నాగుల వీరయ్య గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులం కానీ 100 మంది సూసైడ్ బ్యాచ్ తయారు చేసుకున్నాం. 100 మంది. ఏదో మంత్రి జోగి రమేష్ ఇంటి మీదకి వచ్చాడు, అతనికి మంత్రి పదవి ఇచ్చారు, లేదా ఇంకొకరు చంద్రబాబు గారు ఆఫీస్ మీదకి వెళ్ళారు, వాళ్ళ పక్కన వేసుకొని తిరుగుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి. ఈ 2 ఏళ్ళ కానీ ఏ నాయకుడైనా వైసీపీ నాయకుడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే 100 మంది కూడా సూసైడ్ బ్యాచ్. అంటే ఏంటి తెలుసు కదా, మేము చావడానికైనా సిద్ధం, చంద్రబాబు గారి మీదకి వచ్చిన వాళ్ళని చంపడానికి. ఒకసారి చెప్పండి, అది ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఒక 100 మంది సూసైడ్ బ్యాచ్ తయారయ్యి మేమెవరి జోలికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు జోలికి కానీ ఎవరైనా రావాలనుకుంటే ముందు మేమందరం కూడా సూసైడ్ బ్యాచ్గా తయారయ్యి మీ ఎంత చూస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు ఎన్నికలు వచ్చే ఇది ఉంది. ఒక్కొక్కళ్ళు ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. చంద్రబాబు గారు ఎంత తిరిగితే నాకు అన్ని పదవులు వస్తాయి, చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడి చేస్తే పదవి వస్తుంది, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ మీదకి వెళ్తే దాడి చేస్తారండి. అందుకనే 100 మంది 24x7 24 గంటలు వారం రోజులు షిఫ్ట్లు వారీగా ఎవడైనా సరే చంద్రబాబు గారిని టచ్ చేద్దాం అనుకుంటే మాత్రం వాడు అయిపోయినట్టే అని ఈ చంద్రబాబు గారి పుట్టిన సందర్భంగా తెలుపుతూ మరొక్కసారి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.